Hello friends, welcome back to Sunday School Bible Stories. ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని ముఖ్యులుగా ప్రేమించిన ప్రేమైన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు. ఈరోజు మేము సండే స్కూల్ బైబిల్ స్టోరీ చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి, కృప చూపించండి. ఈ సమయం అంతా మాతో ఉండండి, మాకు సహాయం దయచేయండి. మాకు ఇంకా అనేక మంది పిల్లలకు ఉపయోగకరంగా ఉండడానికి మీ సహాయం దయచేయండి, కృప చూపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. లోకంలో పాపలోకంలో యేసు తప్ప దేవుడు నాడా, ఈ పాపాలు క్షమించినాథుడు నాడా, ఈ పాపాలు క్షమించినాథుడు నాడా. తెలుసుకున్నామో మన సత్యలుసుకున్నామో, తెలుసుకున్నామో మన సత్యలుసుకున్నామో. నీ పాపాలు పోవును యేసు ద్వారా, నీ శాపాలు పోవును యేసు ద్వారా. పరలోకం, ఓ పరలోకం, ఆ పరలోకం మనకు ఇచ్చు యేసు ఉండగా, నీ పాపాలు విడిచిపెట్టు యేసు ముందర, నీ పాపాలు విడిచిపెట్టు యేసు ముందర. తెలుసుకొను ఓ మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము. పరలోకానికి మార్గము యేసు ద్వారా, పరలోకానికి మార్గము యేసు ద్వారా. నీ విశ్వాస, నీ విశ్వాస నామలో యేసువు నాడా, ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా. తెలుసుకొనుమో మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుమో మనసా తెలుసుకొనుము. ఇదే అనుకూల సమయము యేసు ద్వారా, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యేసు ప్రభు గురించి, గొర్రెల కాపరుల గురించి చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ దినములలో ప్రజా సంఖ్య రాయించుకోమని కైజర్ ఆగుస్తు ద్వారా ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. అప్పుడు యోసేపు మరియా ఆ సంఖ్య రాయించుకోవడానికి బెత్లెహేముకు చేరుకున్నారు. బెత్లెహేములో యేసు ప్రభు కొట్టడానికి మరియకు యోసేపుకు ఎక్కడా స్థలం దొరకలేదు. అయితే ఆయన పుట్టిన తరువాత ఒక పశువుల తొట్టెలో ఆయన్ను పరుండబెట్టారు. ఆ రాత్రి కొంతమంది గొర్రెల కాపరులు తమ గొర్రెలను కాచుకుంటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా వారి చుట్టూ గొప్ప వెలుగు వచ్చింది. వారు ఆ వెలుగును చూసి చాలా భయపడిపోయారు. అప్పుడు దేవదూతలు ఆ గొర్రెల కాపరులతో, అప్పుడు ఆ దూత ఆ గొర్రెల కాపరులతో భయపడుకుడి ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభవార్త వానం ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు మీకు ఒక రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకోవడం మీరు చూస్తారు. వెంటనే ఆ దూతలు సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని పాటలు పాడాయి. అప్పుడు వెంటనే ఆ గొర్రెల కాపురులు వెళ్ళి ఆ తొట్టెలో ఉన్న శిశువును చూసి ఆదరించారు. ఆ గొర్రెల కాపరులు వెళ్తున్నప్పుడు తాము చూసిన సంగతులన్నీ ప్రచురము చేశారు. ఇవి విన్న వారందరూ ఆశ్చర్యపడిపోయారు. ఆ దూత గొర్రెల కాపరితో చెప్పినట్టే మనకు ఒక రక్షకుడు నిజంగా జన్మించాడు, ఆయన పేరే యేసుక్రీస్తు.